నేను ఒక విషయం చెప్తా నాగేశ్వర గారు, దిస్ విల్ ఏ వెరీ ఫ్రాంక్ అడ్మిషన్ ఫ్రమ్ మీ. నార్త్ ఈస్ట్ నేను వెళ్ళిన తర్వాత నాకు అర్థమైన ఒక పెద్ద విషయం ఏమంటే, మనము నార్త్ ఈస్ట్లో యాంటీ నేషనల్ ఫోర్సెస్ ఎక్కువ ఉండేవి అని అనుకునేవాళ్ళం ఆ రోజుల్లో. ఇక్కడంతా దేశ వ్యతిరేక శక్తులు ఉన్నాయని. అక్కడ ప్రో ఇండియా స్ట్రాంగ్ ఫోర్స్ నిలబడింది. ఎందుకు నిలబడిందో తెలుసా అండి? స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ యాంటీ నేషనల్ ఎలిమెంట్స్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఫైట్ చేసిందండి. అక్కడ టాల్ లీడర్షిప్ కాంగ్రెస్ నిర్మాణం చేసింది. అయితే కాంగ్రెస్లో జవసత్వాలు ఉడిగిపోయిన తర్వాత ఆ నాయకులు ఎడిపోవాలని అర్థం కాని సమయంలో బీజేపీ వాళ్ళకి ఆశాకరణంగా కనిపిస్తే కొంతమంది నాయకులు బీజేపీలోకి వచ్చారు. అలా వచ్చిన వాళ్ళు ఇవాళ ముఖ్యమంత్రులు అయ్యారు, మంత్రులు అయ్యారు. కానీ వాళ్ళందరూ దేశం కోసం నిలబడినటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు బీజేపీ వైపు వచ్చారు. కనుక నార్త్ ఈస్ట్లో బీజేపీ పెరిగింది, భారతదేశం పెరిగిందండి, ఇండియా పెరిగింది అక్కడ. అంటే బీజేపీలోకి వచ్చిన వాళ్ళు దేశం కోసం నిలబడ్డారు, కాంగ్రెస్లో మిగిలిన వారు దేశానికి నష్టం చేశారు. అలా కూడా కాదు, కాంగ్రెస్ వీక్ అయిన కారణంగా అంటున్నాను నేను ఇందాక. తప్పనిసరిగా నార్త్ ఈస్ట్ లాంటి రాష్ట్రాల్లోనండి. మీరు నార్త్ ఈస్ట్ అంటున్నారు, కాశ్మీర్లో కాంగ్రెస్ జెండా పట్టుకున్నాడు అంటే ఇండియా జెండా పట్టుకున్నట్టు లెక్కండి. అవును, బీజేపీ జెండా పట్టుకున్నాడు ఇండియా జెండా పట్టుకున్నట్టు లెక్కండి. బట్ కాంగ్రెస్ వీక్ అయితే దానికి దోషం బీజేపీది కాదు కదా, కాంగ్రెస్ ని బలంగా ఉంచే పని మాది కాదు కదా, మీది కాదు, కాంగ్రెస్ ని పెంచే పని మీది కాదు, మాది కాదు కదా, అది మీరు మీ తరంగా. బట్ నేను అడ్మిట్ చేస్తున్నా అంటే అక్కడ భారతదేశం కోసం నిలబడినటువంటిది ఆ రోజున కాంగ్రెస్.